బిడ్డ మనం దూడల సందులో ఉన్నాం. శనివారం జరుగుతుంది, శనివారం 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్ట నాయుడు గారు ఏంటి నాడిగేది అది ఎంత సార్ అమ్ముతున్నారు? ఎంతకు అమ్ముతున్నారు? 60 ఎంది సార్? సార్ 3 అవుతుందండి పూటగా. ఒక గేదెలో ఉంటాయా సార్? ఇక్కడ గేదెలు ఒకటే ఉంటాయా? ఆవులు కూడా ఉంటాయి. గీరావులు వస్తాయి సార్? ఇక్కడికి గీరావులండి వస్తాయా? నాన్న ఇది నాటవా? నాటుగేదా? ఎంత పాలు ఎంత వస్తుంది? 80 అంటే రోజుకి 8 లీటర్లు. ఓకే, అంటే ఎన్ని పాలు ఇస్తుందో సార్? 3 లీటర్ల అంటే రోజుకి 6 లీటర్ బేరం రాలేదు. మొత్తం అంతా వర్షం పడిపోయి ఉన్నది. ఈ లైన్ అంతా ఏంటంటే అన్ని 70,000 80,000 ఈ లైన్లోనే ఉన్నాయి. తక్కువ రేట్లు కూడా ఉన్నాయి. అన్ని మొత్తం ఆల్మోస్ట్ గేదెలే ఉన్నాయి. మొత్తం బురద ఉండి మనిషి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉన్నది అనమాట. మొత్తం బురదమైందంతా. పిఠాపురం సంత శనివారం నాడు అవుతుంది. ఇది మధ్యాహ్నం 1 గంట దాకా కూడా అవుతుందంట. షెడ్లో కొన్ని గేదెలు ఉన్నాయి. ఈ లైన్లో మళ్ళా గేదెలు ఉన్నాయి. పిఠాపురం శనివారం 6 నుంచి మధ్యాహ్నం 12 1 గంట దాకా అవుతుంది. కానీ ఇక్కడ వర్షం పడడం వల్ల కొంచెం ఎల్లీగా క్లోజ్ అయిపోయే అవకాశం అయితే కనిపిస్తున్నది. సో మనకి ఇక్కడ ట్రాక్టర్స్ చూడొచ్చు. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే గేదెలు చూడొచ్చు. మోస్ట్లీ ఇక్కడ ఆవులు వస్తున్నాయి, హెచ్ఎఫ్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మెయిన్ గేదెలు, నల్ల గేదెలు ఉన్నాయి. ఒకటి కూడా ఖరీదు ఎక్కువ, 75,000 80,000 ఈ లెవెల్లో ఉన్నాయి. చూడడానికైనా బలిసిగా ఉన్నాయి, చాలా ఎక్కువగా బందోబస్తుగా కూడా ఉన్నాయి.